జై బోలో మాతా అంబ భవానీకి, హింగుళాంబ మాతాకి. ఈరోజు పాత వరంగల్ జిల్లా పరిధి లోపల ఉన్నటువంటి ఒక బహుశా క్షత్రియ సమాజం వాళ్ళు కరీంబారు నుండి గొప్పగా ర్యాలీగా మాతాంబ భవానీ గుడికి వెళ్తున్నారు. ఆ సందర్భంగా ఇక్కడ మనకు మనతోపాటు అధ్యక్షులు, అదేవిధంగా ప్రధాన బాడీ కమిటీ, అదేవిధంగా పెద్దలు చాలామంది ఇక్కడ ఉన్నారు. వారితో మనం కొంచెం చెప్దాం, రండి వారితో కలిసి మాట్లాడదాం. శ్రీ మాతాంబ భవానీ గోందల పూజ కార్యక్రమానికి ఈరోజు నూతన ఉత్సవ విగ్రహంతో శోభాయాత్ర 2 గంటలకు ప్రారంభించడం జరుగుతున్నది. మరియు సాయంత్రం 6 గంటలకు భవసర క్షత్రియ రంగరేజ్ సమాజ సభ్యులంతా కలిసి మూకుమ్మడిగా మేము భవసర క్షత్రియ భవసర భవన్లో, అంటే గోజయ కృష్ణాయి రాధాబాయి భవన్లో మేము ఈరోజు గోందల పూజ కార్యక్రమం జరుపుకోవడం జరుగుతుంది. అందుకు సహాయ సహకారాలు అందించిన దాతలకు నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. 2 గంటలకు గోందల పూజ మహోత్సవం జరుగుతుంది భవసర భవన్లో. మీరందరూ ఎవరైతే మన భావసారులు ఉన్నారో అందరూ దాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. జై బాబు భగవాన్. జై మాత అంబా భవాని. చాలా కాలం చిరకాల ఉగ్ర ఉత్సవ విగ్రహం లేకపోవడం వల్ల నూతన కమిటీ వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి ఉత్సవ విగ్రహం చాలా పవర్ఫుల్, ప్రతిష్టగా ఉంది. ఇంతకాలం ఎన్నో ఎవరు చేయనటువంటి కార్యక్రమం ఈ నూతన పిల్లలు జరిపిండు, దాని చాలా కృతజ్ఞతలు. ఇంకా జరపాల్సింది, ఇంకా చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళందరి సహాయ సహకారాలు తీసుకొని అభివృద్ధి చేయాలని ఆశిస్తున్నాం. మా తల్లి కృప తీసుకోవాలి, తల్లి అనుగ్రహం తీసుకుంటూ చేయాలని అంబవాణి గారు 1990లో ఇచ్చినటువంటి స్థలంలో పేద పిల్లలకు ఉచితము, వృద్ధులకు పాఠ్య పుస్తకాలు, కళ్యాణ మండపం చేసుకునే పేద వాళ్ళకు కళ్యాణ మండపం ఉచితంగా ఇవ్వాలని, వారి యొక్క ఆశయాలు 23 రెగ్యులేషన్స్ ప్రకారం ఏర్పాటు చేసి నిత్య పూజలు కూడా దేవాలయంలో విగ్రహాలు తీసుకొచ్చి, జయపూర్ నుంచి విగ్రహాలు తీసుకొచ్చి ప్రతిష్టాపన చేసి సరిపడే ద్రవ్యాన్ని కూడా ఏర్పాటు చేసి నిత్య పూజ జరపాలని పెట్టినప్పటికీ అప్పటి పూర్వీకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దాన్ని జరపకపోవడము చాలా బాధాకరము. ఇప్పుడు నూతనంగా వచ్చినటువంటి పిల్లలు వాళ్ళు మనస్ఫూర్తిగా చేస్తున్నారు, చాలా ఆనందదాయకం. భవసర క్షత్రియ సోదర సోదరములకు అందరికీ నమస్కారము. ముఖ్యంగా ప్రతి సంవత్సరం అంబభవాని గోందల పూజ కార్యక్రమం చేస్తున్నారు. అందులో ఈ సంవత్సరం మాత్రం ప్రత్యేకంగా చాలా బాగా జరుగుతున్నది. కావున భక్తులు అధిక సంఖ్యలో తొందరగా పాల్గొనాలని కోరుతున్నాను. ప్రతి సంవత్సరం ఇలాగే ఇంకా కొత్త కొత్త పనులు చేయాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా కమిటీ మెంబర్లకు ఈ సంవత్సరం కొత్తగా వచ్చింది కాబట్టి వాళ్ళందరికీ మా మహిళా మండలి తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అందరికీ నమస్కారం. ఈరోజు గోందల పూజ కార్యక్రమం కాబట్టి మేమందరం కలుసుకున్నాము. అండ్ దీంతోపాటు మేము చాలా అభివృద్ధి గురించి కూడా మాట్లాడుకున్నాము. యాజ్ పార్ట్ ఆఫ్ దోస్ డెవలప్మెంట్ మా భవనానికి కొత్త మెరుపు కళ వచ్చింది. పెయింటింగ్ వేయించినాం, ఇలాగే చాలా అభివృద్ధి చేస్తున్నాం. అండ్ మోరోవర్ దిస్ టైం ఇది మాది ఫస్ట్ టైం కమిటీ ఫామ్ అయింది. అండ్ ఇట్స్ ఎ యూత్, చాలా చిన్నపిల్లలు మేమందరం వచ్చాం. మా ప్రెసిడెంట్ గారు, మా వైస్ ప్రెసిడెంట్ గారు. సో ఇదొక ఎక్స్పీరియన్స్ మాకు కొత్తగా ఉంది. అండ్ అందరూ సహకరించినాం కాబట్టి మాకు వీలైనంత సపోర్ట్ దొరికింది. దానివల్ల మేము ఇంత అభివృద్ధి చేస్తున్నాం. దీంతోపాటు ఇలాగే సపోర్ట్ మాకు కావాలి. ఇలా సపోర్ట్ ఇస్తే ఇంకా మంచిగా మేము చేస్తూ ఉంటాం ఫ్యూచర్లో. అండ్ ఇది ఒకటే కాదు, ఇది ఫస్ట్ ఇయర్ కాబట్టి కొన్ని మిస్టేక్స్ కూడా జరుగుతాయి మాకు తెలుసు తెలియకను. ఈసారి కొత్త ఐడియా వచ్చేసి ముహూర్తం ఉత్సవ విగ్రహం గురించి కూడా తీసుకున్నాము. ఇలాగే ఎల్లకాలం జరుపుతూ ఉండాలని మేము ఆశిస్తున్నాం. అండ్ ఇలా చూసేవారు కూడా మీ సపోర్ట్ మాకు అందరికీ కావాలి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈసారి కూడా చాలామంది మాకు హెల్ప్ చేశారు. మోర్ దెన్ 500 కుటుంబాలు ఉన్నాయి మా వరంగల్లో. ప్రతి ఒక్కరు వాళ్ళ తగినంతగా సాయం చేశారు. ఎదర్ ఇన్ కేస్ ఆఫ్ ఫుడ్ డొనేషన్ కానీ, మనీ డొనేషన్ కానీ చాలా చేశారు.
సో వాళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు మా కమిటీ తరఫు నుంచి. ఇలాగే మీ సపోర్ట్ మాకు కావాలి, దీంతోపాటు మేము కూడా ఇలాగే అభివృద్ధి చేస్తూ ముందుకు నడవాలని కోరుతున్నాము. ఈ భవనం కూడా గోజే కృష్ణాజీ గారు ఒక ఆశయంతో ఇచ్చారు, ఈ పేద ప్రజలకు అండ్ వారి కుటుంబాలకు, పిల్లలకు స్కాలర్షిప్ ఇవ్వాలని, పేద ప్రజలకు ఉపయోగపడాలని చేస్తున్నారు. సో ఇలాగే కార్యక్రమాలు చేస్తూ ముందుకు నడుస్తూ ఆ అభివృద్ధి కార్యక్రమాలు కూడా మేము స్టార్ట్ చేస్తాము అండ్ వారి ఆశయాల గురించి తరఫున మేము వారి దారిలో పాటిస్తాం, నడుస్తాము. నా పేరు ఏవారే నాగోజీ. ఈరోజు పెద్దలకు చిన్నలకు నా యొక్క నమస్కారం. ఎందుకంటే ఈ గోంధుల కార్యక్రమం గత సంవత్సరాల కన్నా ఈ సంవత్సరం చాలా బాగా జరుగుతుందని నాకు సంబరంగా ఉన్నది. ఎందుకంటే ఇంత మంచిగా నేను చిన్నప్పటి నుంచి చూతా చూడలేదు, ఇలా చేస్తారని నేను కలలో చూతా అనుకోలేదు. కానీ మన ప్రతి ఆషాఢ మాసం లోపల అంబేభవన్ మాత అంబేభవని గోందపు గోందల పూజ కార్యక్రమం జరుగుతుంది. అదేవిధంగా ఈతమ్మ కూడా చాలా ఉత్సాహంగా చేస్తాము. ఈ కొత్త క్యాబినెట్ నియమించడం జరిగింది బహుశా క్షత్రియ మండలి. మా అధ్యక్షుడు కృష్ణ గారు, వేణుగోపాల్ గారు, ఆయన ఆధ్వర్యం లోపల చేయడం జరుగుతుంది. అందరూ కూడా పాత క్యాబినెట్స్ కూడా చాలామంది భవసార్లు కూడా చేయుతనిస్తాను. అదేవిధంగా కూడా ఇక ముందు కూడా మాకు చేయుతని ఇవ్వాలని ఆశిస్తున్నాం. ఆర్థికంగా కానీ చందాలే కానీ పనులు చేయడానికి ముందుకొచ్చి చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున నమస్కారం. రవ కేసరి, పులిహోర, కాజు, జీరా రైస్, వైట్ రైస్, పాలకూర పప్పు, వంకాయ కుర్మా, పన్నీర్ కర్రీ, బెండకాయ ఫ్రై, సాంబార్, పుదీనా పచ్చడి, రైతా, మిర్చి, బ్యాట్, చక్రం, పాప. ఏ టైం వరకు తయారైతే అన్ని వంటలు 7 గంటల వరకు అందిస్తారా? ఎంతమందికి తయారవుతారా? ఇప్పుడు ప్రస్తుతానికి 400 ఉన్నారు, 500 వరకు అందుబాటులో వస్తుంది. ఓకే, 500 వరకు తినొచ్చు. తినొచ్చు. వెల్కమ్ టు మిస్ ద ట్రావెలర్. ఈరోజు వరంగల్ జిల్లా లోపల మాతాంబభవాని గోధుల పూజ కార్యక్రమం జరుగుతోంది. ఈ కార్యక్రమం సందర్భంగానే గత 15-20 రోజులు కూడా కుల పెద్దలు, కొత్తగా ఎలక్ట్ అయినటువంటి బాడీ, ఇందులో నుంచి కూడా అమ్మవారి సేవ చేసినటువంటి యొక్క పెద్దలు ఇక్కడ మనతో ఉన్నారు. మరి అందరికంటే ముఖ్యంగా అమ్మవారు చేసినటువంటి మా బాలరాజు అన్న చెప్పు, ఎట్లా అనిపిస్తుంది? మంచిగానే అనిపిస్తుంది, మంచిగానే అనిపిస్తుంది. వచ్చే బాడీ కూడా మంచిగానే ఉండాలని కోరుకుంటాను. అమ్మవారి దేవాలయం అందరూ ముందుకు పోవాలనుకుంటాను, అదేవిధంగా చేయాలని మా నా ఆలోచన. చెప్పండి మా, మీరు చెప్పండి. ఇప్పుడు వాళ్ళు కొత్త బాడీ వచ్చింది కాబట్టి మొత్తం మంచిగా చేస్తున్నారు, చేయడం మంచిగా ఇది. కానీ వర్షం రావడం వల్ల మాకు కొద్దిగా కష్టం అంతే, ఏం లేదు అంతే, అంతే. అంత బాగా జరుగుతుంది ఇక్కడ. ఈ భావసార బంధువులందరికీ కూడాను, మిత్రులందరికీ కూడాను నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే ఈరోజు మహా గోందల కార్యక్రమాన్ని మా యొక్క కుల పెద్దలందరూ కూడా నిర్ణయించి చేయడం జరుగుతున్నది. ఇందులోపల మా యొక్క బాడీ, కొత్త బాడీ వచ్చి కూడాను చాలా బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇంకంటే నేను చాలా కష్ట నిష్ఠలతో కూడాను మంచి సదుపాయాలు చేసి అమ్మవారికి ఉత్సవ విగ్రహాలు కూడా తీసుకొచ్చి చాలా ఘనంగా విగ్రహాన్ని ఉత్సాహాలు చేసుకుంటూ
చాలా ముందు పోతున్నాం. ఈ యొక్క మండలి కూడా ఇదే విధంగా అందరికి కూడా అనుకూలకంగా ఉండి మంచిగా చేస్తే బాగుంటుందని నా యొక్క కోరిక. ధన్యవాదాలు. గోందా సమాజ్కి వచ్చేసినటువంటి పెద్దలందరికీ నా యొక్క ఉదయపూర్వక నమస్కారాలు. నేను బచ్చన్నపేట నుండి వచ్చాను. మాకు సారు చాలా పరిచయం. నాకు కేరళ పడిన నాకు చిన్న నాన్న అవుతారు. కానీ ఈ సమాజం నాడు వచ్చి నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు మా పెద్దలకు కూడా నమస్కారం. నమస్తే. మీ విజయవాడ నుండి రాలనే విజయవాడ రాలేబో పైలే చేసి మీ ఏను గోందరాలా వరంగల్ వరంగల్లా గోందరాలు ఏమో వేసి పైలే ఏ గోందల కసి కాల్తే మనం దేగ్జేమని ఆలనే ఈ కమిటీ చూడ్చికెత్తాలే చూడిచే ఏర్పాట్లు కలితే చూడిచే సార్ దేకండి చూపిస్తా. పేరు చెప్పండి. మాదన గోవిందరాజు బందుచోడు గోవిందరాజులు నేటివ్ ప్లస్ మల్లవాళ్ళు నేత మీ రాయించే విజయవాడ ఇబ్రహీంపట్నం ఉంది. ఇబ్రహీంపట్నం అనేది మీ ఆలయం విజయవాడ అంతా చూస్తున్నా మిత్రులారా. ఇక్కడ చూస్తున్నట్టుగా చక్కటి మామిడి తోరణాలు చూడండి అటువైపున మామిడి తోరణాలు అదే బంతిపూల అలంకరణ చేయడం జరిగింది. తర్వాత అంతా కూడా మొత్తం మంచిగా పెయింటింగ్ వేయడం జరిగింది. ఆ గతంలో ఈ సమాజ సృష్టించడానికి సరదా దేవుడి యొక్క భోజన కృష్ణాజీ గారి యొక్క చిత్రపడానికి అదేవిధంగా వారి భార్య భర్తల యొక్క వాటికి కూడా దండలు వేయడం జరిగింది. అదేవిధంగా